పాలేరు నియోజకవర్గ పరిధిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందుబాటులో ఉండేందుకు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలను కలిసేందుకు నిత్యం అందుబాటులో తుమ్మల ఉంటారని ఆ పార్టీ నాయకులు సాధు రమేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం బారుగూడెంలోని శ్రీ సిటీలో సొంతంగా నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక నుండి పాలేరు నియోజకవర్గ ప్రజలకు తుమ్మల అందుబాటులో ఉంటారని వారు స్పష్టం చేశారు. ప్రజలు అభిమానులు నాయకుల కోరిక మేరకు పాలేరు నియోజకవర్గంలో ఫస్ట్ తారీఖు జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరంలో రోజు మీ అందరికి అక్కడ అందుబాటులో ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా పాలేరు నియోజకవర్గం తరఫున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారి అభిమానులు ఇక్కడ స్థానిక ప్రజానీకం అన్ని వర్గాలు కూడా తుమ్మల గారిని కలవాలి అని చెప్పేసి నూతన సంవత్సరం మరి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి అందరికీ కూడా మీ ద్వారా ఈ విషయాన్ని చేరవేసి తుమ్మల గారికి కొత్త సంవత్సరం వేడుకల్లో పాలు పంచుకునేలా ప్రజలందరినీ నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ కూడా ఒక పిలవాలనే ఉద్దేశంతో మీ అందరినీ కూడా మీడియా మిత్రుల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. దానిలో భాగంగా ఉదయం సుమారు 8 గంటల నుంచే సార్ ఇక్కడ శ్రీ సిటీలో ఉన్నటువంటి టెంపుల్లో రామాలయంలో దర్శనం చేసుకునేసి ఆ రోజు సార్ ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి రాబోయే కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తుమ్మల గారు ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లాని అగ్రగామిలో నిలబెట్టడం కోసం మొదటి నుంచి కూడా కృషి చేస్తుంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో కొత్త సంవత్సరంలో ఆ భగవంతుడు వారికి ఆ శక్తిని ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ మేమందరం కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా పాలేరు నియోజకవర్గం నుంచే మేము సార్ని ఇక్కడికి రమ్మని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి వచ్చిన వారందరికీ కూడా మరి వారందరికీ ఈ పాలేరు నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకి అదేవిధంగా తుమ్మల గారి అభిమానులకి అందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేసి వారందరినీ కూడా మేము రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి